హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఆంజనేయ బెట్ట. ఇక్కడ పైనే కృష్ణుని గుడి ఉంటుంది. దీని పక్కనే మనకి ఒక చెరువు ఉంటుంది. అదే మన ఏషియాలో అతిపెద్ద రెండవ చెరువు అన్నమాట. దాని పక్కనే ఈ కొండ ఉంటుంది. ఈ కొండ పైన కృష్ణుడి గుడి ఉంటుందన్నమాట. ఈ కృష్ణుడి గుడికి వెళ్ళటానికి ఇప్పుడు మనం ఈ కొండ పైకి ఎక్కాలి. ఈ కొండ ఎక్కడం అంటే నాకు భలే ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు నేను నడవలేని స్థితిలో, బ్యాక్ పెయిన్తో కదలకుండా ఉన్న స్థితిలో ఈ కొండ ఎక్కడానికి ట్రై చేశాను. అప్పుడు నిజంగా చెప్పాలంటే డాక్టర్లు నన్ను కదలొద్దు, నడవద్దు అన్న స్థితిలో నేను ఈ కొండ ఎక్కడం జరిగింది. అందుకేనేమో నాకు చాలా ఆత్మస్థైర్యం పెరిగింది. ఈ ప్లేస్ అంటే కూడా అందుకే నాకు చాలా ఇష్టము. ఇక్కడ నుంచి మనం కొండ పైకి వెళ్ళేటప్పుడు ఈ చెరువు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. మనకి కళ్ళుకి కనిపించినంత వరకు నీళ్ళే కనిపిస్తాయి. ఆకాశం, నీళ్ళు, భూదేవి కలిసినట్టుగా ఉంటుంది. ఈ కొండపైకి ఎక్కాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది, కానీ అప్పట్లో నేను ట్రై చేసి నిజంగా గెలిచాననే అనిపిస్తుంది లైఫ్లో. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నిజంగా ఆ రోజు కొండ ఎక్కినప్పుడు వచ్చిన ఆత్మస్థైర్యమే నేను ఏమన్నా చేయగలను అన్న ధైర్యం వచ్చిందనమాట. చూసారుగా, ఇక్కడ నుంచి చూస్తే చెరువు ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడికి పౌర్ణమి నాడు శుక్రవారం, శనివారం రావటం జరుగుతుంది. భక్తులు కొండెక్కి రావాలి కదా, కొంచెం భయపడుతూ ఉంటారనమాట. చాలా వరకు వస్తూ ఉంటారు. ఈరోజు మేము వచ్చేసరికి ఆలస్యమైంది. ఈరోజు పౌర్ణమి, శనివారం, అప్పటికే హోమం అది వేసేసారు, పూజలు కూడా అయిపోయాయి. బయట అయితే చాలా ఎండగా ఉంది. ఎండలోనే ఎలా అయితే ఈరోజు నేను రాగలిగాను, చాలా తృప్తిగా అనిపించింది అయితే నాకు. లోపల కృష్ణుని విగ్రహం ఉంటుంది. ఇది 1984లో ఉన్న ఫోటో. ఇక్కడ స్వామిగారు ధ్యానంలో కూర్చుని ఉన్నారు. ఇది స్వయంభూగా వెలిసిన కృష్ణుని విగ్రహం అన్నమాట. స్వామికి కలలో కనపడి కృష్ణుడు చెప్పినట్టు అక్కడ చూస్తే నిజంగా విగ్రహం ఉందట. అప్పటి నుంచి స్వామి కృష్ణుని ఆరాధిస్తూ ఇక్కడే ఉంటారు, పూజలు అది చేస్తూ. మొదట్లో చిన్నగా ఉండేది గుడి, రాను రాను కొద్దిగా భక్తుల సహాయంతో ఇంత అభివృద్ధి చెందిందన్నమాట. ఈయనే స్వామి. ఇక్కడ నిత్యం ధ్యానంలో ఉంటూ కృష్ణుని పూజలు మునిగిపోయి ఉంటారు ఇప్పుడు స్వామి. ఈయన మన చేతిని చూసి కూడా, హస్త సాముద్రిక అంటారు కదా, చూసి కూడా బాగా చెప్తుంటారు, అందరూ నమ్ముతారు కూడా. స్వామి ఏం చెప్పినా జరుగుతుందని అందరికీ చాలా విశ్వాసం అయితే ఇక్కడ. ఈరోజు మేము కొద్దిగా రావటం ఆలస్యమైంది. పూజలది అయిపోయి అందరూ చాలా వరకు భక్తులు వెళ్ళిపోయారన్నమాట. ఏదైతేనే ఈరోజు నేను రాగలిగాను, అదే సంతోషం అన్నమాట. మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఇది చెరువు చూసారా, ఎంత పెద్దగా పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈరోజు అయితే బాగా ఎండ ఉంది, కానీ అదే వర్షాకాలంలో అదైతే ఇక్కడ ఉండటానికి వెళ్ళబుద్ధి కాదైతే మనకి, అంత బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి. పైకి వచ్చేసరికి చాలా దాహం వేస్తుంది. మనం పైకి రావాలంటే చేతిలో లగేజ్ ఉంటే అస్సలు రాలేమైతే పైకి. వాటర్ బాటిల్ అంతే తెచ్చుకోగలిగాం మేము కూడా. ఇది గుడి వెనకాల. అసలు ఎంత బాగుంటుందంటే ఈ వెనకాల చాలా బాగుంటుంది. అంత ఒక్క తోటలు అవిను, ఆకాశం నుంచి మనం కిందకి చూస్తున్నట్టు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇది ఎండాకాలంలో కన్నా వర్షాకాలంలో అయితే మనం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా అనిపిస్తుంది మనసుకైతే. ఇక్కడ కాసేపు కూర్చుని కాదు, సాయంత్రం వరకు ఉండి వెళ్ళినా కూడా తనివి తీరదనమాట, అంత బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే.
మనకు కనిపించేది అదంతా వక్క తోటలు. దీనికి కింద భాగంలో ఒక కాలువ కూడా ఉంటుంది, నేను అది వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. ఆ కాలువ కూడా చాలా బాగుంటుంది, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేను ఇంకా అయిపోయింది టైము, స్వామి కూడా విశ్రాంతి తీసుకుంటానికి వెళ్ళిపోయారు, మేము కూడా బయలుదేరాము. కిందకి దిగటం అయితే చాలా ఈజీ, ఎక్కేటప్పుడు కొద్దిగా కష్టం అనిపించినా దిగేటప్పుడు మటుకి చాలా ఈజీగా దిగిపోవచ్చు. మనం కానీ కొండ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు మనకి ఎదురుగా ఎప్పుడు ఈ చెరువు మటుకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని సూళేకెరే అంటారు, శాంతి సాగర్ అని కూడా అంటారు. కొండపైకి ఎక్కేటప్పుడు కృష్ణ కృష్ణ అని ఎక్కేస్తూ ఉంటే ఎలాంటి అలసట ఉండదన్నమాట. ఈరోజు ఎలాగైతే నేను కృష్ణుని దర్శనం చేసుకోవాలి అనుకున్నాను, రాలేనేమో అనుకున్నాను, కానీ బాగానే వచ్చేసాను. పౌర్ణమికి శుక్రవారం శనివారం అయితే ఇక్కడ బాగా జరుగుతుందన్నమాట. నేను ఈసారి 2 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఇలా వచ్చి వెళ్ళినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది కూడా తిరుపతిలాగే బాగా భక్తులతో కళకళలాడుతూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఇది వర్షాకాలం అయితే పచ్చగా మన చెట్లతో చాలా బాగుంటుంది. నేను వచ్చింది మిట్ట మధ్యాహ్నం, ఇది ఎండలో, చైత్రమాసంలో ఎండ. ఇది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వచ్చేసి 10 రోజులైంది నేను తీసి, పౌర్ణమి రోజున అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు మంచిగా తీయాలని అనుకుంటున్నాను, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. బాయ్.